పట్టణ మరియు గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు వైద్య సంస్థలు సహకరించాలని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. కోర్మన్నపాలెంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏ ప్లస్ హాస్పిటల్ అనుబంధ సంస్థ క్లాస్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సినీ నటుడు నవదీప్, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ స్టీల్ ప్లాంట్ వివి వేణుగోపాలరావు, గాజువాక ఏసీపీ త్రినాథ్, డాక్టర్ పి జగదీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వివిధ విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ నటుడు నవదీప్ మాట్లాడుతూ, గాజువాక కోర్మన్నపాలెం ప్రాంతం ప్రజలకు క్లోరస్ డయాగ్నోసిస్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దీన్ని ప్రారంభించిన డాక్టర్ కేఎస్కే చైతన్య వర్మ, డాక్టర్ ప్రియాంక దంపతులకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోర్మన్నపాలెం వ్యవస్థాపకులు కెవి సుబ్బరాజు, మాజీ గాజువాక మున్సిపల్ చైర్మన్ వివిఎన్ఎం రాజా, జీవీఎంసీ వివిధ వార్డుల కార్పొరేటర్లు, ఏ ప్లస్ హాస్పిటల్ డాక్టర్, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కోర్మన్నపాలెంలో ఓపెన్ చేయడం మన అదృష్టంగా భావిస్తాము. ఇంకేదంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్కి అన్ని ఇండస్ట్రీస్కి కూడలైనటువంటి ఈ సెంటర్లో చేతు ప్రియాంక దంపతులు ఇద్దరు డాక్టర్లు, వాళ్ళిద్దరూ ఇక్కడ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మరి టౌన్ వెళ్ళే అవసరాలు లేకుండా ఇక్కడే ట్రీట్మెంట్ పొందే అవకాశం కల్పించారు.